हाय अंडी, नमस्ते. वेलकम टू उषा हाउस. केवलम ఒక కప్పు బొంబాయి రవ్వ తోటి క్రిస్పీ అండ్ టేస్టీ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. మీరు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 1.5 కప్పులు వాటర్ పోయాలి. ఈ వాటర్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిపేసి ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్ ఇలాగా బబుల్స్ వచ్చి మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలండి. రవ్వ వేసేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి, మధ్యలో ఆపితే కనుక రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. అందుకని ఇలాగా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇలా రవ్వ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కొద్దిగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసేస్తే ఈ రవ్వ అంతా కూడా ఉడికిపోయి దగ్గర పడుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా రవ్వ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కడ కూడా రవ్వ ఉండలు కట్టకుండా ఉండాలండి, లేకపోతే కనుక మనం వడలు ఆయిల్లో వేసినప్పుడు అవి పేలుతాయి. అందుకని ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను 1 కప్పు బొంబాయి రవ్వకి ఇందాక వేసిన సాల్ట్ కానీ ఇప్పుడు వేసిన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా చేతితో బాగా కలిపేసి పిండి ముద్దలాగా ఇలా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలండి. ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చేతితో చక్కగా ఒత్తుతూ బాల్స్ తయారు చేసుకోవాలి. ఈ బాల్స్ని ఇలాగ ఒత్తేసి ఇలా వడల్లాగా చేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ పెట్టి మనం గారెలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా ఇలా మధ్యలో హోల్ పెడితే వడలు చక్కగా క్రిస్పీగా వేగుతాయండి. ఇలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సేమ్ ఇలాగే పిండి మొత్తాన్ని కూడా ఇలా వడలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకునేటప్పుడు మీకు కనుక మధ్యలో ఏమన్నా అవసరం ఉంటే కనుక కొద్దిగా వాటర్ తడి చేసుకొని ఇలాగా వడలు తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తయారు చేసిన వడల్ని ఇందులో వేసుకోవాలి. ఈ వడల్ని అటు ఇటు తిప్పుతూ ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన మాడిపోయి లోపల సరిగా వేగవు. ఇలా మీడియం ఫ్లేమ్లో మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మిగిలిన పిండి కూడా వడలు చేసాం కదా, వాటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మరి 1 కప్పు బొంబాయి రవ్వతోటి టేస్టీ అండ్ క్రిస్పీ వడలు మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.